తను కాంగ్రెస్లోనే ఉన్నానని, పార్టీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. తన కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు అందరూ తనను పరామర్శించారని, అందుకే ఆత్మీయ సమ్మేళనానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించానని ఆయన అన్నారు. 2019లో గోషామహల్ నుంచే పోటీ చేస్తానంటున్న ముఖేష్ గౌడ్తో మా కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. ముఖేష్ గౌడ్ మాజీ మంత్రి, హైదరాబాద్లో వెల్ నోన్ ఫేస్, ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనం అంటూ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనానికి అన్ని పార్టీలలోనూ కూడా వెళ్ళడం జరిగింది. అసలు ఈ ఆత్మీయ సమ్మేళనం ఏంటి, ఏందని ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆత్మీయ సమ్మేళనం చాలా రోజుల తర్వాత మీరు 2014 తర్వాత ఒక ఓపెన్గా అంటే ఒక వింత ప్రోగ్రామ్ చేయడం అనేది ఏం స్పెషల్ అండి సార్ దీనికి? స్పెషాలిటీ ఏం లేదు, కానీ మా జీవితంలో కూడా అనుకోలేని సంఘటన ఒకటి మా ఇంట్లో ఒకటి జరిగింది. దాంట్లో మా పెద్ద కుమారుడికి బుల్లెట్లతో కొన్ని, ఇప్పటికీ కూడా బుల్లెట్ ఒకటి శరీరంలోనే ఉన్నది. అప్పుడే ఆ రోజు మొక్కుకోవడం జరిగింది. కానీ ఒక చర్చ అయితే ఉంది, చాలా రోజుల తర్వాత పార్టీలో యాక్టివ్గా కనిపిస్తున్నారు కాబట్టి పార్టీ మారుతున్నారు ముఖేష్ గౌడ్, టీఆర్ఎస్లోకి వెళ్తున్నారు, ఒక చర్చ కూడా బయట వినిపిస్తుంది దీనిపై. దానికి అవసరం లేదు, మేము ఎప్పుడూ యాక్టివ్నే ఉంటాము. ఇది పార్టీ మారేటప్పుడే యాక్టివ్ ఉండవలసిన అవసరం లేదు. మేము 1983 నుంచి యాక్టివ్గా ఉన్నాము. యూత్ కాంగ్రెస్ నుంచి, కార్పొరేటర్ నుంచి, ఇండిపెండెంట్ నుంచి, 3 సార్లు ఎమ్మెల్యే నుంచి, మొన్న ఏదో మోదీ హవాల కొంచెం కొట్టకపోయినామే తప్పితే మాకు తగ్గేదే ఏం లేదు. మీదే ఇప్పుడు చూస్తున్నారు కదా జనాలను, నాకు తగ్గేదే ఏం లేదు. పార్టీ మారుతందుకు అది పెద్ద అట్లా ఉంటే పెద్ద బహిరంగ సభ అది ఇది అది వేరే టైప్ ఉంటుంది. అంటే టీఆర్ఎస్లోకి వెళ్తున్నారన్న దానిపైన మీరేమంటారు, అసలు వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పట్లో మాత్రం లేదు. ఇప్పట్లో లేదు అంటే? అంటే ఇప్పట్లో లేదు అంటే పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నారు 2014 నుంచి అన్నది ఒకటి ఉంది, అందుకే పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా ముఖేష్ గౌడ్ కనిపించడం లేదు అంటున్నారు. వీటన్నింటికి ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చా? లేదు, అట్లే లేదు. అసంతృప్తి, గాంధీ భవన్ పోతుంటాము, ప్రెసిడెంట్ కలుస్తుంటాము, ప్రెసిడెంట్ ఇంటికి పోతాము, ప్రెసిడెంట్ కలుస్తుంటాము, మా ఏమన్నా సెక్రటరీ పోస్టులు కావాలంటే పోయి కలుస్తుంటాము, అన్నీ కలుస్తుంటాం. మాకేమీ పార్టీలు ఏమి ఇబ్బంది లేదు. టీఆర్ఎస్ పార్టీ ముఖేష్ గౌడ్ని తీసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే ఒక బలమైన నేతగా హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి ముఖేష్ గౌడ్ని తీసుకోవాలన్న చర్చ ఉంది పార్టీలో, అది తీసుకుంటారన్న వార్తలు వస్తుంది. దీనిపైన ఏమంటారు మీరు? నాకైతే ఇట్లా అసలు సమాచారం ఎవరికి లేదు, ఎవరు కూడా అప్రోచ్ కూడా కాలేదు, మాకు ఆలోచన కూడా ఇప్పటి వరకు రాలేదు. మీ టీవీ ఛానళ్ళ ద్వారా, ఈ ప్రెస్ ద్వారా మా కార్యకర్తలలో మీరు ఒక ఆలోచన తీసుకొచ్చారు, తప్పితే ఇప్పటివరకు మా వాళ్ళకి కూడా ఆలోచనలు లేకుండా. ఇప్పుడు మీరు ఇవన్నీ పెట్టి అలా కొత్త ఆలోచన తీసుకొచ్చారు. దానికి 2019లో అంటే ఎట్లా ఉండబోతుంది? ఏం మీరు బరిలో ఉంటారా, విక్రమ్ బరిలో ఉంటారా, ఎట్లా ఇద్దరు బరిలో ఉంటారా, ఏ పార్టీ నుంచి ఉంటారు? ఏ పార్టీ నుంచి ఉంటామో మీకు తెలుసు. సో బరిలో మాత్రము గోషామహల్ నుంచి ముఖేషే ఉంటారు, తప్పితే వేరెవరు ఉండరు. ఎలా ఉండబోతుంది సార్ కాంగ్రెస్ అంటే కేసీఆర్ ఒక గవర్నమెంట్ ఎట్లా ఉంది? చాలా రోజుల తర్వాత మీరు మీడియా ముందరికి వచ్చారు, పరిపాలన ఎట్లా ఉంది అనుకో? అది కొత్త సంవత్సరంలో చెప్తా. మొత్తానికైతే ఇది కేవలం ఆత్మీయ సమ్మేళనం మాత్రమే అంటున్నారు, తాను పార్టీ మారుతున్నారన్న దాని వ్యాఖ్యలను ఖండించిన ముఖేష్ గౌడ్. ఇప్పటి వరకు అయితే తాను కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను, 2019లో గోషామహల్ నుంచే ముఖేష్ గౌడ్ నేనే బరిలో ఉంటానని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రదీప్తో కొండల్ టెన్ టీవీ హైదరాబాద్.